జనసేనాని దూకుడు పెంచారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గత కొన్ని రోజులుగా షూటింగ్లతో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు పవన్. రెండు ఎన్నికల నాటికి పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న జనసేన అధినేత అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీ విస్తరణలో భాగంగా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్తో పాటు అమరావతిలో 4 లేదా 5 ఎకరాల విస్తీర్ణంలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని జనసేన అధినేత నిర్ణయించారు. ముందుగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత కొత్త జిల్లాల్లో కూడా ప్రారంభించాలని పవన్ భావిస్తున్నారు. మేధావులు, అభివృద్ధి కాముకులు చర్చలు జరపడానికి వీలుగా సకల సౌకర్యాలు ఉండే విధంగా పార్టీ ఆఫీసులను నిర్మించాలని నిర్ణయించారు. ఈ కార్యాలయాలు పార్టీ కార్యక్రమాలతో పాటు మన దేశం, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఆలోచన, ఆకాంక్ష ఉన్న వారికి కేంద్రాలుగా ఉండాలని పవన్ ఆలోచన. కార్యాలయ ఏర్పాటు బాధ్యతను పార్టీలోని 2 ముఖ్యులకు అప్పగించిన పవన్ వీలైనంత త్వరగా వాటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. మేధావులు, అభివృద్ధి కాముకులు చర్చలు జరపడానికి వీలుగా సకల సౌకర్యాలు ఉండే విధంగా పార్టీ ఆఫీసులను నిర్మించాలని జనసేనాని నిర్ణయించారు. ఈ కార్యాలయాలు పార్టీ కార్యక్రమాలతో పాటు మన దేశం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఆలోచన, ఆకాంక్ష ఉన్నవారికి కేంద్రాలుగా ఉండాలని పవన్ ఆలోచన. కార్యాలయ ఏర్పాటు బాధ్యతను పార్టీలోని 2 ముఖ్యులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. అయితే వీలైనంత త్వరగా వీటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారిని పవన్ ఆదేశించారు. రాజకీయంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న పవన్ అటు 2019 ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల జాబితాపైనే ప్రధానంగా దృష్టి సారించారు. అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా టికెట్లు కేటాయించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులకు జనసేన అధినేత పవన్ టికెట్లు కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తనకు సన్నిహితంగా ఉండే హాస్య నటుడు అలీతో పాటు సినిమాల్లో మంచి మిత్రుడిగా మారిన దర్శకుడు త్రివిక్రమ్కు టికెట్లివ్వాలని పవన్ ఇప్పటికే నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా రంగానికి చెందిన మొత్తం 5 సెలబ్రిటీస్కు టికెట్లు ఇస్తారని తెలుస్తోంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు, కానీ సినీ రంగానికి చెందిన కొంతమంది పవన్ టికెట్లు ఇవ్వడం ఖాయమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జనసేనాని దూకుడు పెంచారు. జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. గత కొన్ని రోజులుగా షూటింగ్లతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంపై ఇప్పుడు ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగానే రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు జనసేనాని. 2019 ఎన్నికల నాటికి పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న జనసేన అధినేత అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీ విస్తరణలో భాగంగా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్తో పాటు అమరావతిలో 4 లేదా 5 ఎకరాల విస్తీర్ణంలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని జనసేన అధినేత నిర్ణయించారు. ముందుగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత కొత్త జిల్లాల్లో కూడా ప్రారంభించాలని పవన్ భావిస్తున్నారు. మేధావులు, అభివృద్ధి కాముకులు చర్చలు జరపడానికి వీలుగా సకల సౌకర్యాలు ఉండే విధంగా పార్టీ ఆఫీసులను నిర్మించాలని నిర్ణయించారు. ఈ కార్యాలయాలు పార్టీ కార్యక్రమాలతో పాటుగా మన దేశం, రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఆలోచన, ఆకాంక్ష ఉన్నవారికి కేంద్రాలుగా ఉండాలని పవన్ ఆలోచన. కార్యాలయ ఏర్పాటు బాధ్యతను పార్టీలోని 2 ముఖ్యులకు అప్పగించిన పవన్ వీలైనంత త్వరగా వాటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. రాజకీయంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ అటు 2019 ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల జాబితాపైనే ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా టికెట్లు కేటాయించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులకు జనసేన అధినేత టికెట్లు కన్ఫర్మ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా తనకు సన్నిహితంగా ఉండే హాస్య నటుడు అలీతో పాటు సినిమాల్లో మంచి మిత్రుడిగా మారిన దర్శకుడు త్రివిక్రమ్ కు టికెట్లు ఇవ్వాలని పవన్ ఇప్పటికే నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. సినిమా రంగానికి చెందిన మొత్తం 5 సెలబ్రిటీస్ కు పవన్ టికెట్లు ఇస్తారని తెలుస్తోంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు, కానీ సినీ రంగానికి చెందిన కొంతమందికి పవన్ టికెట్లు ఇవ్వడం ఖాయమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.